రాము. కార్యక్రమానికి ప్రతినిధులు చేసిన రాము గారికి అందరికి చాలా షార్ట్ నోటీస్ లో ఈ ప్రోగ్రామ్ చెప్పడం, తర్వాత ఎండలో కారణంగా ప్రజెన్స్ తక్కువ ఉంది. బానూర్ నాగరాజ్ గారు అంటే చాలా మంది తెలియదు, జడ్చర్ల నాగరాజ్ అంటే ఇండస్ట్రీ అతనికి చాలా డబ్బింగ్ సినిమాలు చేశారు. తిరుపతి, తిరుపతులు, దళపతి ఇటువంటి చాలా డబ్బింగ్ సినిమాలు చేయడం తర్వాత ఫైవ్ స్టార్ బీహర్ తోటి చౌకేతో చేశారు. వారు ఒక షార్ట్ ఫిల్మ్ రూపొందించి స్వాగతం అమ్మ కళామ తల్లి పేరుతో అనే ఒకటితోటి ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. దాన్ని దాసనారాయణరావు గారికి అంకితం చేసే సందర్భంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా భూచిత్రాన్ని షార్ట్ చూద్దాం. పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ మీడియా వారికి, అలాగే వేదికను అలరించిన గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు, పెద్దవాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదములు. కళామ తల్లి, స్వాగతమమ్మ కళామ తల్లి అనే ఈ లఘు చిత్రం చేయడానికి కారణం ఏంటంటే, ఒక అమ్మ నుంచి పుట్టింది ఈ లఘు చిత్రం అనేది. నేను తిరుగురాళ్ల మాది, గుంటూరు డిస్టిక్. నాటకాలు చెప్పేవాడిని, విలేజెస్కి వెళ్ళి నాటకాలు చెప్పేటప్పుడు మాకు కళామ తల్లి గురించి ఏది ఉండేది. దాని తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చేసి ఒక 15 సంవత్సరాలు అవుతుంది. సో ఈ తిరుగుతున్న తరుణంలో ఇంటికి వెళ్ళినప్పుడు నేను కళామ తల్లి ముద్దు బిడ్డని, కళామ తల్లి ముద్దు బిడ్డనని మా అమ్మగారితో చెప్పడం వల్ల, తన నుంచి కళామ తల్లి ముద్దు బిడ్డ అని చెప్తున్నావురా, బట్ కళామ తల్లి ఎలా ఉంది అని ఒకసారి రివిలేషన్స్ అంటే విజువల్ గా నువ్వేమన్నా చేసావా అనేది మా అమ్మ దగ్గర నుంచి పుట్టిన ఒక క్రియేటనే ఈ కళామ తల్లి యొక్క క్రియేషన్. సో దీనికోసం నేను చాలా రోజులుగా, ఒక 12 సంవత్సరాలుగా చాలా చాలా రకాలుగా ట్రైల్ చేశాను. కానీ నా లాస్ట్ సినిమా రామ్ చక్రవర్తి సినిమాకి దాసరి గారు, గురువు గారు ఓపెనింగ్కి వచ్చారు, అదే 2016 లో. సో చిన్న మాట గురుగారి చెవులో వేయడం కూడా జరిగింది. దాని తర్వాత ఈరోజు గురుగారికి ఈ స్వాగతమమ్మ కళామ తల్లి ఈ లఘు చిత్రం అంకితం ఇవ్వడం అనేది నా జన్మధన్యంగా భావిస్తున్నాను. అంటే సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు, కానీ కొన్ని ఎప్పటికీ ఉండిపోయే కొన్ని విషయాలనేది ఒక క్రియేటివిటీగా నాకు ఆ కళామ తల్లి ప్రసాదించినందుకు, కళామ తల్లి ముద్దు బిడ్డలందరి నుంచి, అంటే నేను ఒక్కడిని కాదు, నా ఒక్కటే కాదు, నేను నా ఒక్కటిదే కాదు ఇది. సో ఇండస్ట్రీ టోటల్ 24 క్రాఫ్ట్స్ కళామ తల్లి ముద్దు బిడ్డలందరు కలిసి దాసరి గారు, గురువు గారికి అంకితం ఇస్తున్నామని చెప్పేసి శుభముఖంగా తెలియజేస్తూ, వేదిక వీధికి ఉన్న పెద్దలందరికీ, అంతగా నాకు మాటలు రావట్లేదు పెద్దవాళ్ళ ముందు మాట్లాడడం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే మాతల అధ్యక్షులు మరియు చాంబర్ కోశాల కార్యక్రమ దామగారికి, కార్యదర్శి దామగారి గారికి, మరియు నిర్మాతల కలిసి ప్రధాన కార్యదర్శి మరియు చాంబర్ కోశాధిగారి శ్రీ తుమ్మల ప్రసన్న గారికి, మరియు శ్రీనివాస గారికి, మరియు దర్శకుడు అజయ్ కుమార్ గారికి, ఈ లఘు చిత్రాన్ని చేయాలని సంకల్పం రామరాథోడ్ వచ్చి నా దగ్గరికి ఎలా చేస్తే బాగుంటుంది, ఈరోజు దాసరి గారి జన్మదిన సందర్భంగా ఈ చిత్రం చేసి ఆయనకు అంకితం ఇస్తే బాగుంటుంది అని చెప్పి నా దగ్గరికి వచ్చి అడిగాడు. వెంటనే నాకు కూడా చాలా మంచి అనిపించి, చిత్ర పరిశ్రమకు ఏం చేయలేకపోయినా కనీసం ఇలాంటిదని ఒక చిన్నది చేసి ధన్యం పొందవచ్చు చిత్ర పరిశ్రమ నుంచి అని చెప్పి ఈ చిత్రాన్ని ఒప్పుకొని ఇది చేశాను. ఇది చాలా తక్కువ సమయంలో అనుకోకుండా చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ కూడా మేము అనుకోకుండా సడన్ గా చేయడం జరిగింది. ఈ లఘు చిత్రం చేసిన చూసిన పెద్దలు వారి ఆశీర్వాదాలు ఇచ్చి మాకు ఇంకా ఏమైనా చేయాలని దానికి సలహాలు ఇచ్చి మాకు ముందుకు నడిపిస్తారని కోరుతూ, పెద్దలు అందరూ మాట్లాడాల్సిన కోరుతున్నాను. చిత్రాన్ని రాథోడ్ గారు, రామ్ రాథోడ్ గారు తీశారు, దాంట్లో డౌట్ లేదు. అలాగే దానికి ప్రొడ్యూసర్ గారు జడ్చర్ల నాగరాజు గారు కూడా తన కృషి,
హనుమంతు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా. ఎందుకంటే ఈ రోజుల్లో కమర్షియల్ సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు, ఆలోచించే ప్రొడ్యూసర్ల రోజుల్లో ఇలా ఒక గౌరవం కలిగిన డైరెక్టర్కి అంకితం ఇవ్వడం కోసం ఏదో సినిమా తీసి అట్లా కాకుండా కలాం తల్లి అని పేరు పెట్టినందుకు దానికి తగ్గట్టుగా మొత్తం 24 క్రాఫ్ట్ కవర్ చేస్తూ ఆ కలాం తల్లికి ఎంతమంది అయితే కష్టపడుతుంటారు, ఎన్ని రకాలైన క్రాఫ్ట్స్ అయితే కష్టపడుతుంటారు వాళ్ళందరినీ చూపించి అంకితం ఇవ్వటం అనేది ఆ థాట్కి డైరెక్టర్ గారికి, దాన్ని ప్రోత్సహించిన ప్రొడ్యూసర్ గారికి, ఇద్దరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రముఖుల ఫోటోలు అన్ని పెట్టింది మీరు చూడండి ఇక్కడ. వీళ్ళందరితో కూడా సినిమాలు తీసే అదృష్టం ఉన్న వ్యక్తి దాసనారంటారు గారు. ఒక సినిమాకి డైరెక్టర్ అనే ఉంటాడని అట్టడుగు వాళ్ళకు కూడా తెలియజేసింది దాసనారంటారు గారి వల్లనే. ఒక దర్శకుడు ఒక సినిమాకి ఎంత ప్రాముఖ్యత, ఆయన వల్ల ఒక సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుంది, ఆర్టిస్ట్ని ఎంత గొప్పవాళ్ళం చేయొచ్చు అనే మహాశిల్పి దాసనారంటారు గారు. యాజ్ ఏ డైరెక్టర్గా చాలా చాలా ప్రపంచంలోనే ఒక గొప్ప దర్శకుడు. అటువంటి గొప్ప దర్శకుడు మన తెలుగు ఇండస్ట్రీలో పుడతాం కూడా సినిమా ఇండస్ట్రీకి చాలా గౌరవం. అటువంటి మహానుభావుడిని తరతరాలకు తెలియజేయటానికి నాగరాజు గారు ఈ ఆయన చరిత్రను ఒక డాక్యుమెంటరీగా తీసి అందించినందుకు, చాలా మంచి పని చేసినందుకు. ఇటువంటి వాళ్ళు ఇంకా ఉంటే సినిమా ఇండస్ట్రీ గొప్పతనం, మంచితనం ప్రపంచానికి తెలుస్తుంది. అటువంటి మంచి మనిషి ఇది చేయటం సినిమా ఇండస్ట్రీ మా అందరికీ కూడా చేస్తాం. థ్యాంక్ యూ. ముందుగా నాగరాజు గారికి, రాథోడ్ గారికి చాలా థ్యాంక్స్. పరమ తలవిని గౌరవిస్తూ ఒక చేసినందుకు, ఇందాక ఎందుకో ఇది ఒక సీనాసాగర్ ఇందాక ఆకుటుంబంలోకి వచ్చినప్పుడు ఇదే కలవ తల్లి మీద ఒక టాపిక్ వచ్చి మన ఇంతరానికి ఏ టైం కలవతల ఈ హాల్లోకి వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. సో ఇది అంకితం ఇవ్వటం అనేది హూవెల్స్ ఇస్ ద బెస్ట్. లెజెండరీ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు, గొప్ప గొప్ప సినిమాలు తీసిన చాలా మంది ఉన్నారు, కానీ నారాయణరావు గారి అంకితం ఇవ్వటమే పర్ఫెక్ట్. ఎందుకంటే ఆయన ఆయన డైరెక్టర్గా మొదలైన లైఫ్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అన్ని క్రాఫ్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఆయన ప్రొడ్యూసర్ అయ్యాడు, ఎగ్జిబ్యూటర్ అయ్యాడు, డిస్ట్రిబ్యూటర్ అయ్యాడు, ఆయన తర్వాత పేపర్ అధినేత అయ్యాడు. మెడ్రాస్లో వచ్చిన స్టూడియో స్టార్ట్ చేద్దాం అనుకుని చేసే లేదు నాకు తెలియదు, కానీ చేసేటప్పుడు చేసి మళ్ళీ తీసుకుంటారు. ఏ ఆస్పెక్ట్ అంటే అన్ని రకాలుగా చేసిన ఎందులో చాలా తక్కువ మంది ఉన్నారు. అది ఒకటే కాకుండా ఇట్ ఇస్ వెరీ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఆయన ఆయన ఇంటి గడపకి ఎవరు హెల్ప్ కోసం వెళ్ళినా లేకపోతే ఏమన్నా బాధతో వెళ్ళినా కానీ ముందు వినేవాడు ఆయన. ఎందుకంటే ఒక బాధ ఒక మనిషి చెప్పుకుంటే వింటే సగం తగ్గిపోతుంది అనేవారు, అంత పేషెన్స్ ఉంది మనిషి. సో అందుకునే ఇవాళ రోజున ఆయన్ని ఇంతగా గుర్తు పెట్టుకుంటున్నాం. ఆయన ఆయన మన విడిచిలో ఆల్మోస్ట్ 7 ఇయర్స్ అయింది, అయినా కానీ గుర్తుపెట్టుకుంటున్నాం. ఇన్ని ఫంక్షన్లు జరుగుతున్నాయి, కొన్ని సినిమా షార్ట్ ఫిల్మ్స్ అంకితం ఇస్తున్నాం అంటే బికాస్ ఆఫ్ హిస్ ఈజ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. సో నాగరాజ్ గారు మీరు చేసింది 100% యూనో పర్ఫెక్ట్ థింగ్ అండి. ఒక కళమతలకి సంబంధించిన సినిమా తీసి ఆయనకు అంకితం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. డెఫినెట్ గా మీకు ఇంకా ఫర్దర్గా ఇటువంటి ఏమైనా చెందిన సపోర్ట్ లేదు కాబట్టి 100% అసోసియేషన్కి మేము ఉంటాం వెనక. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది కళామ తల్లి అది చెప్పుకున్నప్పుడు దాని చరిత్రలో మనం ఫస్ట్ టాకీ ఫిల్మ్ హిందీ ఆలమరా, ఫస్ట్ తెలుగు తమిళ ఫిల్మ్ కాళిదాస్, ఫస్ట్ తెలుగు టాకీ ఫిల్మ్ భక్త ప్రహ్లాద, ఈ మూడింటిలో నటించిన మహానుభావుడు అక్కినేని లక్ష్మీవరప్రసాద్, ఎల్వి ప్రసాద్ గారు. ఆయన మన దేశం అనే దాంట్లో చిన్న వేషం ఎన్టీ రామారావుకి ఇచ్చి, తర్వాత సావుకర్ అనే సినిమా ఆయనే డైరెక్షన్ చేసి ఎన్టీ రామారావుని అట్లా ఎంతో మందిని ఏకే కమల్ హాసన్ గారిని హిందీకి పరిచయం చేసిన డైరెక్టర్, అలాగే మృగయ తర్వాత మిథున్ చక్రవర్తి గారిని రేఖ గారిని కలిపి ఆ డివిఎస్ రాజు గారు అట్ల పూర్ణచంద్రతో సినిమా చేసి అది పెద్ద హిట్ సినిమా చేసిన అట్ట ఎల్వి ప్రసాద్ గారి దగ్గర నుంచి చరిత్ర పుచ్చుకుంటే మన కేవి రెడ్డి గారు, హెచ్ఎం రెడ్డి గారు, కొంతమంది పాత ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళ నుంచి పుణికి పుచ్చుకుని వచ్చిన ఇండస్ట్రీ. దాని తర్వాత కేఎస్ ప్రకాష్ గారు, తర్వాత తాతినేని ప్రకాష్ గారు,
ఇలా ఈ జోనర్ల నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ జోనర్లో చూసుకుంటే ఒకటి దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు ఇద్దరు డైరెక్టర్గా. కానీ దాసరి నారాయణరావు తెలుగు ఫిలిం ప్రొడ్యూస్ కౌన్సిల్ మెడ్రాస్కి ప్రెసిడెంట్గా చేశారు, తెలుగు ఫిలిం ప్రొడ్యూస్ కౌన్సిల్ ఇక్కడ దానికి ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉన్నారు, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గా ఉన్నారు, సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గా ఉన్నారు, అలాగే 24 క్రాఫ్ట్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ కానించి చిత్రపురి కానించి మొత్తం అన్ని యూనియన్లు అన్ని అటు సినిమాలు తీసే జోనర్లో పెట్టుబడిదారుల పక్కన ఆయనే ఉన్నారు, ఇటు వర్కర్స్ తరఫున ఉండి అలా ఉన్న ఏకైక వ్యక్తి దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ దాసరి నారాయణరావు. అంటే దాసరి నారాయణరావు గారి పేరు మీద ప్లస్ హిందీ సినిమాలు చేశారు, తెలుగు సినిమాలు చేశారు, పెద్ద పెద్ద సూపర్ హిట్లు. అంటే అప్పట్లో దాసరి గారు రాఘవేంద్రరావు పోటీ ఏంటంటే నువ్వు ఒక అడిగి రావటం, ఒక చరిత్ర సినిమా చేసావా అని అనగానే ఈయన ఒక ప్రేమాభిషేకం చేయటం, అలా ఆయన ఒక సినిమా జస్టిస్ చౌర్ చేస్తే ఈయన ఒక కొండవీటి సింహం చేయటం, అలా పోటీలు సినిమాల మీద సక్సెస్ల మీద సక్సెస్లు పోటీలు పని చేసుకుంటా ఉండేవారు వాళ్ళు. వాళ్ళు ఉండే ఇదిలో ఇవాళ దాసరి నారాయణరావు మనకి భౌతికంగా లేకపోయినా కూడా ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఇవాళ ఆయన పుట్టినరోజున ఇవాళ రెండు సినిమాలు ఓపెన్ అయినాయి, చిన్న సినిమాలు. ఇవాళ మేడేదని దర్శకులు ఇలాగా డైరెక్టర్స్ డే చేస్తామని చెప్పారు, అనుకోకుండా అది 10 మందికి పోస్ట్పోన్ అయింది. ఇవాళ మా నాగరాజు గారు స్వాగతం మా సినీ కళాం తల్లి అని చెప్పేసి ఆయన అప్పుడు పెట్టడం, అది దాసరి నారాయణరావు అంకితం ఇవ్వటం, దాంట్లో మా బానూరు నాగరాజు నటించడం నాకు బాగా నచ్చింది. జనరల్గా ఏంటంటే నిర్మాతలు సినిమాలు తీస్తాం, సినిమాలు తీస్తాం అంటే సక్సెస్ అయితే పర్లేదు, కానీ సక్సెస్ కాకుండా అంటే మా సక్సెస్ పర్సంటేజ్ 5-8% అయితే, ఫెయిల్యూర్ 90-95% ఉన్న ఫెయిల్యూర్లో నిర్మాత అనేవాడు ఒక్కడు మాత్రమే నష్టపోతాడు, ఇంకెవరు నష్టపోరు. 24 క్రాఫ్ట్స్ లో ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు వస్తుంది, అలాగే ఇంకా ప్రతి ఒక్కరికి పేస్టింగ్ బాయ్కి ఆ పేస్టింగ్ చేసిన దానికి కూడా డబ్బులు వస్తాయి, ప్రతి ఒక్కరికి ఎంతో కొంత డబ్బులు వస్తుంది. డబ్బు రాని వాడు కేవలం నిర్మాత, కనీసం నిర్మాతకి పేరు కూడా ఉండదు, నిర్మాత ఏమైపోయాడో తెలియదు. మాకు 215 మంది కొత్త నిర్మాతలు వస్తే మాయం అయిపోతూ ఉంటారు, సంవత్సరం కనుమరుగు అయిపోతుంటారు. కనీసం ఆ కనుమరుగు ఇదిలో ఈ నిర్మాత ఈయన మొహం ఎలా ఉంటుంది, ఈయన ఎలా ఉంటాడు అనేది తెలియజెప్పడానికైనా మా బానూరు నాగరాజు గారు ఆయనే నటించి ఇదిగో మా నిర్మాత బానూరు నాగరాజు గారు ఉన్నాడు అని అనిపించేటట్టుగా ఆయన స్ఫూర్తిదాయకంగా ఆయనే నటించి దానికి అంకితం ఇవ్వటం, రామ్ రాథోడ్ చేయటం, ఇది ఇది ఈ ఈ ప్రాంగణం పనిగట్టుకుని చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు మహానుభావులు. ఇండస్ట్రీ కుడి ఎడమ కన్ను అనుకుంటే ఒకళ్ళు ఇంటి రామారావు అంటే ఒకళ్ళు అక్కినే నాయక్ గారు, అలాగే ఎస్వి రంగారావు, సోమబాబు గారు, కృష్ణబాస్ గారు, ఇంతమంది ప్లస్ పాల్కే, రాజ్ కపూర్ గారు, సచిత్ర గారు, ఇంతమంది ఇంత ప్రయాణంలో ఇవాళ ఇది ఓపెన్ చేయటం డెఫినెట్ గా బ్రహ్మాండంగా ఉంది. నాకు మీరు చాలా డబ్బింగ్ సినిమాలు చేశారు, తర్వాత స్ట్రైట్ సినిమా కూడా చేశారు, ఆ స్ట్రైట్ సినిమా కూడా ఏదో రఘుపతి వెంకయ్యనాయుడు గారు ఫ్యామిలీకి సంబంధించిన అతనే డైరెక్టర్ గా పెట్టుకున్నట్టున్నారు, ఏదో రఘుపతి సుబ్రహ్మణ్యం ఏదో పేరు ఉంటుంది, ఆ రఘుపతి ఆయన ఇంటి పేరు కూడా రఘుపతి, రఘుపతి అంటే రఘుపతి వెంకయ్యనాయుడు గారు మన ఇండస్ట్రీకి ఆజ్యుడు, ఆయనతోనే సినిమా చేశారు. ఇన్ని చేసినా కూడా మీరు నటించి ఇది చేసిన ఈ షార్ట్ ఫిల్మ్ నాకు బాగా నచ్చింది, మీరు నటించాలన్న కోరిక బాగుంది, అలా నిర్మాతలు కనుమరుగయ్యే నిర్మాతలు కనీసం ఆ నిర్మాతలు దాంట్లో యాక్ట్ చేసిన దానికైనా ఆ గుర్తింపు ఉండాలని కోరుకుంటూ, నిర్మాతలు మాత్రమే ఇబ్బంది పడుతున్నారు ఇది అర్థం చేసుకోండి దయచేసి. దాసరి నారాయణరావు చేసిన మొత్తం ఇదిలో కూడా ఒకప్పుడు మద్రాసులో దేవరప్రసాద్ గారు అంటే అక్కడ ఆయన ఆఫీస్ అంటే కింగ్ పిన్, ఆయనే టాప్, అలాంటి టాప్ పొజిషన్ లో ఉన్న దేవరప్రసాద్ గారు కూడా కిమ్స్ హాస్పిటల్లో ఆయన శివకించింది ఆయన బాడీ తీసుకురావడానికి దాసరి నారాయణరావు డబ్బులిచ్చి ఆ బాడీ తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎంత స్టార్ ప్రొడ్యూసర్ అయినా చివరికి ఏం పరిస్థితి వచ్చింది అది. ఇక తర్వాత దీన్ని ఇది చేయడానికి మా చదలవాడ శ్రీనివాస గారు వచ్చారు. చదలవాడ శ్రీనివాస గారు కరోనా టైంలో చాలా మందికి అంటే పేస్టింగ్ బాయ్ కానించి రిప్రజెంటేటివ్ కానించి ప్రొడ్యూసర్లు కానించి డిస్ట్రిబ్యూటర్లు కానించి ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ అకౌంట్కి డబ్బులు పంపించారు, డబ్బులు పంపించి వాళ్ళు దేనికి చేసుకుంటారో చేసుకోండి. మళ్ళీ 24 క్రాఫ్ట్లో ప్రతి యూనియన్కి పంపించారు ఆయన, ఎవరు దగ్గర డబ్బులు సందాలుగా కానీ డొనేషన్ కానీ తీసుకోకుండా ఆయన సొంత డబ్బులతో ఆయన సేవా దృక్పథంతో చేశారు. ఆయన ఎన్నో పెద్ద పెద్ద స్టార్ సినిమాలు చేయగలిగే పరిస్థితిలో ఉండి కూడా చిన్న సినిమాలు చేస్తే కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసినట్టు అవుతుంది, ఇంట్రడ్యూస్ చేస్తే ఇండస్ట్రీకి మంచి లాభం వస్తుంది అని చెప్పి దాని మూలంగా ఆయనకి ఎంతో కోట్ల రూపాయలు నష్టం వచ్చినా కూడా ఆయన టింబర్ డిపోలో కష్టపడి ఆ టింబర్ కట్ చేస్తుంటే ఆ కట్ చేస్తున్న ఆ ఓడర్ కూడా నెత్తి మీద పడినా కూడా ఆ శ్రమ నుంచి వచ్చిన డబ్బులతో ఇండస్ట్రీకి ఆయన ఖర్చు పెట్టి చేసే ఆ వ్యక్తి ద్వారా
ఇవాళ ఇది ఓపెన్ అవటం అనేది డెఫినెట్ గా ఇది ఒక అదృష్టంగా భావించవచ్చు. ఇట్లాంటి వాళ్ళందరూ ఉంటేనే, వీళ్ళకి స్వాగతం చెబితేనే ఈ కలామ తల్లి నిరంతరాయంగా ఇది కొనసాగుతుంది. ఈ కలామ తల్లి వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. సక్సెస్ పర్సంటేజ్ 5-8% అయినా ఈ కలామ తల్లికి భాగ్యత లేదు. సో ఇంకెప్పుడన్నా చేస్తే కంపల్సరీ, ప్రతి సినిమాలో చేసినా ప్రతి దీంట్లో చేసినా మీరు నటుడుగా మీరు పాత్ర కంపల్సరీ ఇవ్వండి, మస్ట్ గా చూడండి. థ్యాంక్ యూ. Thank you.